మార్నింగ్ వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్ విత్ జేపీ. ఏపీ హక్కుల సాధన కోసం పార్టీలకు అతీతంగా అందరితో కలిసి పనిచేస్తామని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ అంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చొరవతో జేపీని కాంగ్రెస్ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ కలిశారు. జేఏసీ జేఎఫ్సీ ఏర్పాటుపై వారు చర్చలు కూడా జరిపారు. ఈ భేటీలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సైతం పాల్గొన్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రజలకు మేలు జరగాలన్నది తమ ఉద్దేశమని అంటున్నారు. ఈ నెల 18న విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని కూడా చెప్పారు. అయితే జయప్రకాష్ నారాయణ గారు మొదటి నుంచి కూడా అభ్యుదయవాది. ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉంటూ కూడా మంత్రుల కన్నా ఎమ్మెల్యేల కన్నా ఇతర మేధావులు అందరికన్నా కూడా గొప్పగా సేవలందించిన స్ఫూర్తి ప్రజలు ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు మేధావులు జయప్రకాష్ నారాయణ గారిని స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తున్నారు ఇప్పటికన్న మాట వాస్తవం. అంతేకాకుండా రాజకీయాలకు వచ్చినట్టయితే ఎమ్మెల్యే అయినట్టయితే లేదా పవర్లో ఉన్నట్టయితే ఇంకొంచెం ప్రజలకు సేవ చేయొచ్చు పాలసీలు మార్చొచ్చు అనే భావనతో లోక్సత్తా అధ్యక్షులుగా ఉన్నారు. లోక్సత్తా కూడా తక్కువేమీ ఓట్లు రాలేదు. 2009లో లోక్సత్తా ఎంత ప్రభావితం చేస్తుందో మనందరికీ కూడా తెలుసు. అంతేకాకుండా కుక్కట్పల్లి నుంచి ఎమ్మెల్యేగా కూడా చేశారు ఆ జయప్రకాష్ నారాయణ గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా జరుగుతుందేంటి? భారతీయ జనతా పార్టీ నాడు రాజ్యసభలో ప్రతిపక్షంలోప్పుడు ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? ప్రత్యేక హోదా కానివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, రాజధాని నిర్మాణం కానివ్వండి, ఇతర స్టీల్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఎందుకు అసలు ఆంధ్రప్రదేశ్కు ఎందుకు విభజించిన తర్వాత మరి డెఫిషిట్ లోటు ఎందుకు ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తూ ఉంటున్నారు? అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ తన రాజకీయం కోసం ఏం చేస్తుంది? వైసీపీ కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలని లేదా తన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు తప్ప నిజంగా ఏపీకి మేధావుల అవసరం ఎంతైనా ఉంది? ఏపీకి ఏం కావాలో కూడా మనకు జయప్రకాష్ నారాయణ గారు స్పష్టంగా చెప్తారు. నమస్కారం సార్. నమస్కారం. ఇవాళ ఏపీకి ముఖ్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బడ్జెట్ గురించి మాట్లాడుకుంటున్నారు, పోలవరం నిర్మాణం గురించి మాట్లాడుకుంటున్నారు, రాజధాని నిర్మాణం నిధుల గురించి మాట్లాడుకుంటున్నారు, రైల్వే జోన్ గురించి మాట్లాడుకుంటున్నారు, కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా మన TV5లో మీరు ఒక్కసారి చెప్పారు, మంత్రి అయినా సరే ఎమ్మెల్యే అయినా సరే ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే ఐపీఎస్ ఆఫీసర్ అయినా సరే ఆఫీసులో చెప్పిన మాట కానివ్వండి, బయట చెప్పిన మాట కానివ్వండి, యథాతథంగా అమలుపరచగలిగితేనే మాట్లాడాలి అని మీరు TV5లో చెప్పారు సార్. అయితే అప్పుడు ప్రధానమంత్రి గారు 5 సంవత్సరాలు ఇస్తారంటే వెంకయ్యనాయుడు గారు 10 సంవత్సరాలు అన్నారు. అప్పుడు జైట్లీ గారు 15 సంవత్సరాలైనా ఇవ్వడానికి వెనకాడకూడదని చెప్పేసి అన్నవాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చారు. మాట తప్పినట్టుగా అనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళేం కోరుకోలే, వాళ్ళు సమైక్యవాదిగా ఉండదలుచుకున్నారు కానీ రాష్ట్రాన్ని విభజించారు. వాళ్ళు అడగంది వీళ్ళు ఇస్తామన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? అసలు నిజంగా ప్రజలు మోసపోయారా? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం కావాలి? రాజకీయ నాయకులు ఏం చెప్తున్నారు? మీరు ఇందాక అన్నట్టుగా ఎన్నికల్లో గెలవడం కోసం ఏ మాట చెప్పినా పర్వాలేదు, అది అసత్యం కాదన్నటువంటి ధోరణి మన దేశంలో బాగా ప్రబలిపోయింది. మనకు గుర్తుంది కదా, ధర్మరాజుని అబద్ధం ఆడమని చెప్పంటే అశ్వత్థామహత కుంజరహ అన్నట్ట నెమ్మదిగా. పాపం అబద్ధం ఆడిన వాడితో కూడా కొంచెం అబద్ధం ఆడించారు, కాబట్టి మరీ అబద్ధం ఆడినా కొంచెం మెల్లగా చెప్పాడు. ఇది చాలా ధర్మం అనుకుంటున్నాం మనం. రాజకీయాన్ని కూడా యుద్ధంలాగా భావించి అబద్ధాలు ఆడము, మనసులో లేనిది చెప్పటము, విషయ పరిశీలన లేకుండా ఏమీ తెలియకుండా ఎప్పటికేది ప్రస్తుతం ఒక మాట ఇచ్చేయటము అని చెప్పన్నది రివాజ్గా మారిపోయింది. దానికి కాంగ్రెస్ పార్టీ అతీతం కాదు, బీజేపీ మనం చూసాం అతీతం కాదు, మరో పార్టీ అతీతం కాదు. ఈ పద్ధతి మారకపోతే దేశానికి ఎప్పటికైనా కూడా చాలా అనర్థమే జరుగుతుంది. అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మరో రాష్ట్రం కావచ్చు, రాజకీయానికి ప్రజలకి మధ్య ఒక నమ్మకం ఉండాలి. అలాగే రాజకీయ పార్టీల మధ్య నమ్మకం ఉండాలి. ఒక నాయకుడు ఒక మాట చెప్తే, ఒక అధికారి ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉంటాడు ఉంటుంది ఆమె అని నమ్మకం ఉండాలి. ఆ మాట ఆలోచించి మాట్లాడతారు, నోటుకొచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడని నమ్మకం ఉండాలి. మన దేశంలో అది కోల్పోయి ఎన్నికలు అంటే ఓట్లు, ప్రజాస్వామ్యం అంటే రోడ్డు మీద పడి మనం గొడవ చేయటము, ఇంతకు మించి అసలు ఇంకోటి లేకుండా పోయింది. ఓట్లు, రోడ్ల మీద గొడవలు, వాక్ స్వాతంత్రం, ఇది కాదు ప్రజాస్వామ్యం అంటే. బాధ్యత అటు పౌరుల్లోనూ అటు ఎన్నికైన వాళ్ళలోనూ లేకపోయినట్టయితే మనం నష్టపోతాం. దానికి మన రెండు రాష్ట్రాల ఉదంతమే గొప్ప ఉదాహరణ. రెండవ విషయం అంటే రాజకీయ పార్టీలు కూడా అంటే ఓట్లను కూడా అంటే ఓటర్లను కూడా చీల్చారు. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా సాధించకపోయినా, రాష్ట్రానికి లాభం చేయకపోయినా, నష్టం చేయకపోతే అది వేరే విషయం కాకపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా ఏం చేయకపోయినా భారతీయ జనతా పార్టీతో ఉండొచ్చు, విడిపోవచ్చు, ఇంకో పార్టీతో కలవచ్చు. ఆయన సామాజిక వర్గం, డైరెక్ట్గా చెప్తున్నాను, కమ్మ వాళ్ళంతా నాకు ఓటేస్తారు,
కమ్మ సామాజిక వర్గం ప్రభావితమంతా నాకు ఓటేస్తుంది అని టీడీపీ అనుకున్నంతకాలం. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున కేసులు ప్రూఫ్ అయ్యి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిన తర్వాత కూడా మా వాడు కరెక్టే, సంపాదించుకుంటే తప్పేంటి, ఎవరు సంపాదించుకోవట్లేదని రెడ్డి వర్గం అంతా ఆయనకు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానివ్వండి, ఏ ఎక్కడైనా కానీ ఇటువంటి ఉంటున్నప్పుడు రాజకీయ నాయకులు ఎలా మారుతారు? మన అదృష్టం ఏంటంటే, కులాల విభజనలు దేశంలో ఎంత ఉన్నా కూడా ఒకటి ఏ ఒక్క కులాన్ని అంటుగట్టుకుని కూడా మీరు అధికారాన్ని పొందలేరు. కమ్మ వాళ్ళంతా ఓట్టేశారు అనుకుందాం, ఎంత శాతం ఉన్నారండి? ఒక్కొక్కళ్ళు ఒక అంకె చెప్పొచ్చు, కానీ 50% లేరుగా, 40% లేరుగా, 20% లేరుగా, 10% కూడా లేరుగా. రెడ్లంతా వేశారు అనుకుందాం, ఎంతమంది ఉన్నారండి? వెనమనంతా కేసీఆర్ వేశారు అనుకుందాం, ఎంతమంది ఉన్నారండి? కాబట్టి ఈ దేశం అదృష్టం, ఎన్ని కులాలు విభజించినా కూడా రాజకీయంగా ఒక కులాన్ని అంటుకుని కులాన్ని మాత్రమే పట్టుకుని నేను పైకి ఎదుగుతానని చెప్పినది అసాధ్యం. అందుకనే రాజకీయంలో రాణించిన వాళ్ళు, దేశాన్ని కాస్త కొంత మంచి చేసిన వాళ్ళు ఆనాడు మహాత్మా గాంధీ నుంచి ఈనాటి దాకా అందరి ప్రయోజనాలని సమన్వయం చేయడం. మనం మన దురదృష్టం కొద్దీ కొన్ని సాంప్రదాయ ఛాందస వాసనలు మనకి వెళ్ళటం లేదు కాబట్టి మనం ఆ కులాల్లోనే పెళ్లి చేసుకుంటున్నాం, ఆ కులంలోనే పిల్లలకి పెళ్లి చేస్తున్నాం. ఆ కుల సహజంగానే మనకు తెలియకుండానే మన తల్లిదండ్రులు ఆ కులం వాళ్ళు కాబట్టి మనం పెళ్లి చేసిన ఆ కులంలో కాబట్టి మన బంధువులు తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఆ కులంలో ఉంటారు. కాబట్టి కులం పట్టింపు లేని వాళ్ళకు కూడా ఎంతో కొంత అసలు కులం అంటకుండా లేకపోలేదు ఈ దేశంలో. మన మనసుల్లో ఆ సాంప్రదాయం కులం అనేది కాకపోయినా కూడా కొంత సామాజిక నేపథ్యం, ఆ పెరిగిన వాతావరణం మనం శాసిస్తున్నది. కానీ మన అదృష్టం కొద్దీ ఈ సమాజంలో, ఈ నగరీకరణ జరుగుతున్న సమాజంలో, కాలక్రమేణా ప్రజల్లో నాకు ఈ కులాన్ని మించిన ప్రయోజనాలు ఉన్నాయి. నేను ఎన్నోసార్లు బహిరంగ కొన్ని వేల సార్లు చెప్పాను, నాకు కుటుంబంలో నా బిడ్డకి అపాయం, ప్రాణాపాయ దిశలో ఉంది, ఆపరేషన్ కావాలని చెప్పంటే కులం కదా అని చెప్పి నేను పనికి మనల్ని గాడి దగ్గరికి పోతానా? లేకపోతే ఏ కులమైనా ప్రాణాలు కాపాడే సంజయం దగ్గరికి పోతానా నేను? నా పిల్లలకి చదువు కావాలి అని చెప్పి అన్నట్టయితే ప్రతి వాళ్ళకి నా కూతురు చదువుకోవాలి, పెద్దగాలను కోరుకుంటున్నాను, నా కొడుకు చదువుకోవాలని కోరుకుంటున్నాను. అది లేని వాళ్ళు భారతదేశంలో ఏ కులంలో ఏ మతంలో కూడా లేరు కదా. పిల్లల్ని ప్రేమించడంలో భారతదేశంలో కులాలకు అతీతంగా మన అందరం ఒకటే కదా. మీరు మీ ఇంట్లో కావచ్చు, నేను నా ఇంట్లో కావచ్చు. కాబట్టి పూర్తిగా చేయలేకపోవచ్చు, నేను నా కుటుంబానికి కావాల్సిన చేయట్లా, ఆ బాధ మనందరికి ఉండొచ్చు, కానీ ఆ తపన మనకు లేకుండా ఉండదు కదా. భారతదేశంలో మహాత్మాగాంధీకి సైతం ఉన్నది, పాపం కొడుకు హరిలాల్ అయిపోతున్నాడని చాలా దిగులు పడ్డాడు ఆయన. కాబట్టి ఆ కొడుకు చదువు కావాలి, కూతురు చదువు కావాలని చెప్పనుకోండి, పనికి వచ్చేటువంటి టీచర్ దగ్గర పంపిస్తారు, నా కులం అని అడ్డగాడి దగ్గర పంపిస్తాను. కాబట్టి కులం అనేది బహుశా కొంతమందికి ఏదో ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అంతేకాని, నా ప్రయోజనాలు కులాన్ని మించి ఉన్నాయి. నా లిఫ్ట్ బాగా పనిచేయాలి మోకాళ్ళని పెట్టకుండా, నా కరెంటు బాగా రావాలి, నాకు నీళ్లు బాగా రావాలి, నా పిల్లలు చదువు ఉండాలి, నాకు ఆరోగ్యం కావాలి. ప్రజలు ఇట్లాగా ఆలోచిస్తారు. కాబట్టి కులాన్ని మాత్రమే అంటగట్టుకున్న ఏ పార్టీ ఏ నాయకుడు ఎదగలేదు. నేను పేర్లు చెప్పక్కర్లేదు, మీకు నాకంటే ఎక్కువ ఉదాహరణలు తెలుసు. కులాన్ని వెనకాల పెట్టి అదే పని చేస్తే ఢామన్ ఓడించారు తను అదే పని. అందరినీ సమన్వయం చేసే శక్తి ఉంటేనే రాజకీయం నడుస్తుంది. రాజకీయం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి, మొట్టమొదటి లక్ష్యమో ప్రాధాన్యాలు, ఉన్న వనరులు పరిమితము, అవసరాలు అపరిమితము, ఎక్కడ ఏది ఎలా వినియోగించాలి. రెండు, ఇన్ని వర్గాలు ఉన్నాయి, వాళ్ళ మధ్య ప్రయోజనాల మధ్య కొన్ని సందర్భాల్లో విభిన్న ప్రయోజనాలు ఉన్నాయి, సమన్వయం చేయటం అట్లా. ఈ రెండు లేకపోతే రాజకీయానికి వాళ్ళు పనికిరారు. ఇంకో విషయం, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు స్పష్టంగా, అమిత్ షా గారు వీళ్ళంతా కూడా ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా ఎట్టి పరిస్థితులు కూడా ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ ఇస్తామంటే కూడా ఒప్పుకున్నారు. కానీ గుజరాత్లో 80 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత, అలాగే రాజస్థాన్లో 2 పార్లమెంటు స్థానాలు, 1 అసెంబ్లీ స్థానం భారతీయ జనతా పార్టీ కోల్పోయాక, పశ్చిమ బెంగాల్లో యాజ్ ఇట్ ఈజ్ మమతా బెనర్జీ గెలిచిన తర్వాత, కేరళలో ఉన్న ఒక్క మన ఉప ఎన్నిక కూడా సిపిఎం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిలో కొంత మార్పు వచ్చింది. భారతీయ జనతా పార్టీని ఇప్పుడు మనం డిమాండ్ చేయొచ్చు, ఒకప్పుడు బెగ్గింగ్ స్థాయించి డిమాండ్ చేయొచ్చు అని, రాజకీయంగా భారతీయ జనతా పార్టీ తగ్గుతుంది కాబట్టి మన వాయిస్ పెంచవచ్చు అనే ఫీలింగ్లో ఉన్నారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఆయన మనసులో ఏముందన్నది నేను దూరు చెప్పలేను, మీరు దూరు చెప్పలేరు, కాబట్టి వారు చెప్పాలి. కానీ ప్రజాజీవనంలో ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా సరే నాది సర్వ సహాధికారం, నా పెత్తనమే నెగ్గుతుంది, నేను చెప్పిన మాట సుగ్రీవాజ్ఞ, ఏం చెప్పినా కూడా తెక్కతెక్కగా మాట్లాడినా ఏం చేసినా చెల్లుతుందని చెప్పి అనేది కొంతకాలం జరగచ్చు, ఎల్లకాలం ఎప్పుడు ఏ దేశంలోనూ జరగదు, మన దేశంలో కూడా అంతే. ఇందిరాగాంధీ కంటే గొప్పవాళ్ళ వీళ్ళంతా, ఎంతటాని ప్రసావిడ అధికారం చలాయిస్తున్న కాలంలో అసలు ఈ దేశంలో అడుగు తిరుగుందని మనం భావించామా?
అవును ఓడించాలా? ఢిల్లీకి చుట్టుపక్కల 1000 కిలోమీటర్ల దూరంలో ఒక్క సీట్ లేకుండా పోయిందే. ఆనాడు ఇప్పుడు ఇవాళ బీజేపీలో అధికారంలో ఉన్న వాళ్ళు చాలామంది జైళ్లలో ఉన్నారు కదా, వాళ్ళు చాలామంది నా మిత్రులు, ఆ కారణంగా కూడా మిత్రులు, ఎందుకంటే ఎమర్జెన్సీ వ్యతిరేకంగా కుర్ర వయసులో పోరాడిన వాళ్ళనే ఒకరిని, పెద్ద పెద్ద గొప్ప పోరాటం కాకపోయినా కూడా ఒక మానసికంగా సంఘర్షణ అనుభవించిన వాళ్ళనే ఒకరిని కొన్ని లక్షల మంది అనుభవించారు. కాబట్టి ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటంటే ప్రజలు ఎప్పుడూ కూడా ఎవరు కొనుక్కోలేరు, ప్రజలు ఎవరికి కూడా మీకు బంటులు కాదు, మీ బానిసలు కాదు, ప్రజలకి మీరు సేవ చేయడం కోసం ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నారు అంటే తాత్కాలికంగా ప్రజల మన్ననని పొందారు, మీ వాదన ప్రజలు అంగీకరించారు, దాని తగ్గట్టుగా మీ హంగు సరంజామా మిగతా ఆర్భాటాలు అవన్నీ కూడా ఉన్నాయి, సంస్థాగత బలం ఉన్నాయి. అంతేగాని అది పెద్ద గొప్ప నైతికమైన విజయమో కాదు, అది గొప్ప అద్భుతమైనటువంటి ప్రక్రియ కాదు, ఇది ఒక అపరిపక్వమైన ప్రజాస్వామ్యంలో మీరు నెగ్గారు, మిమ్మల్ని గౌరవిస్తున్నాం, ఏ పార్టీ రాష్ట్రం కావచ్చు కేంద్రం కావచ్చు, కానీ ఏరు దాటాక తప్పదగలేసే ధోరణి చాలా పొరపాటుంది. ఎందుకంటే ఇన్ని విభిన్న ప్రయోజనాలుండి ఇన్ని కులాలు మతాలు ప్రాంతాలు ఉన్నటువంటి దేశంలో ఒక ప్రధానమంత్రి మాటకి, ఒక ప్రభుత్వం మాటకి, ఒక చట్టంలో, ఒక గంభీర సమయంలో మీరు ఇచ్చిన మాటకి విలువ లేకపోతాయి. దాన్ని అసలు దాన్ని పట్టించుకోకుండా తుంగలో దొక్కేస్తే అసలు రేపొద్దున ఎవరు మిమ్మల్ని నమ్మరు. ఒక దేశంగా ఎత్తిగా నరేంద్ర మోదీని నమ్మారా లేకపోతే నన్ను నమ్మారా ముఖ్యం కాదు, మనం ఎవరు ఆఫ్టర్ ఉంటాం పోతాం మనం. ఒక దేశం 5000 సంవత్సరాల అవిచ్ఛిన్నమైన చరిత్ర ఉన్న దేశం, ఒక ప్రపంచంలోనే ఊహించడానికి కూడా సాధ్యం కానంత అద్భుతమైన దేశం ఇది. ఇన్ని కులాలు మతాలు భాషల సమాహారం, 22 భాషలు ఈ దేశంలో ఉన్నాయి. 2 భాషలు ఉంటే దేశాలు కన్ను వస్తున్నాయి, 22 భాషలు మనం కలిపించగలుగుతున్నాం, ఇది అద్భుతమైన విషయం ఇది. అలాంటి దేశంలో ఇప్పుడు నమ్మిక, ఉత్తరాది దక్షిణాది హిందూ ముసల్మాన్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక అందరినీ గౌరవించి అందరి ప్రయోజనాన్ని సమన్వయం చేసే శక్తి లేకపోయినట్టయితే ఖచ్చితంగా రాజకీయం ఉపద్రవంలో పడుతుంది, దేశం నష్టపడుతుంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత విభజన చట్టంలో పెట్టిన అంశాలన్నింటినీ పూర్తి స్థాయిలో పరిష్కరించాలని అమలుపరచాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాయకులు కోరుకుంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారైనా గౌరవ ప్రతిపక్ష నాయకులైనా సరే నాడు రాజ్యసభలో ఇచ్చిన హామీని అమలు పరచాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా రైల్వే జోన్ కానీ ఇతరత్ర అడుగుతున్నారు. అయితే ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం ఒక ఎత్తు, విభజన చట్టంలో పెట్టినవన్నీ ఒక ఎత్తు. అయితే ఇతర రాష్ట్రాలు, ఒరిస్సా ముఖ్యమంత్రి ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి ఏమి వెళ్ళలేదు, మమతా బెనర్జీ గారు వెళ్ళలేదు, అలాగే ఇతర ముఖ్యమంత్రులు ఎవ్వరు కూడా ఢిల్లీ వెళ్ళి పడిగాపులు కాయటం లేదు, 16 నెలలుగా అపాయింట్మెంట్ అడిగితే కూడా ఇవ్వట్లేదు అన్న విధానం కూడా ఎక్కడా లేదు. అయితే ఆంధ్రప్రదేశ్కి విభజన సందర్భంగా జరిగిన నష్టాన్ని పోడ్చడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాల్సిందే. అయితే మన రాష్ట్ర వనరులతో మనం ఏం చేసుకోవాలి, ఎంతవరకు సర్దుకోవాలి, ఎటువంటి చేయాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. జేపీ గారు, మీరు అన్నది చాలా వాస్తవం సాంబశివరావు గారు. ఖచ్చితంగా ఒక ఫెడరల్ వ్యవస్థలో మన హక్కు ఇది, ఎవరెవరికి దానం ఇవ్వట్లేదు, మనం ఎవరికి కూడా ఉడిగం చేయడం లేదు. రాష్ట్రాలు ఒక సమాఖ్య, అందుకనే రాష్ట్ర విభజన నేపథ్యంలో కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను, తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని కోరుకుంటే పొందే హక్కు వారికి ఉన్నది. రాష్ట్ర విభజన వల్ల అద్భుతాలు జరగవు, ఉపద్రవము కాదు, కానీ సామరస్యంగా అందరూ కూర్చుని ఒప్పుకుని ఒక ఒప్పందం ప్రకారం జరగదు. బట్ ఢిల్లీ బలవంతంగా చేస్తే అది రాష్ట్రాలు కాదారం, రాష్ట్రాలు మున్సిపాలిటీలు కాదు, మున్సిపాలిటీ అయితే ప్రభుత్వం నిర్దర్శనం చేసేయచ్చు. రాష్ట్రం అంటే ఒక సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రానికి ఒక వినుకుంది, ఒక సార్వభౌమత్వం అన్నది. కాబట్టి రాష్ట్ర విభజన జరిగినా రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రంలో కలిపినా కూడా కూర్చోబెట్టి అందరితో ఒక ఒప్పందం కావాలి. ఖచ్చితంగా విభేదాలు ఉంటాయి, ఖచ్చితంగా మెజారిటీ మైనారిటీ కూడా ఉంటాయి, కానీ మైనారిటీని కూడా వాళ్ళ అభిప్రాయాన్ని నెగ్గేలా, వాళ్ళ భావాలను గుర్తు చేసుకుని మెజారిటీ ఒప్పించేలా ఏ రకంగా చేయాలో ఆలోచించాలి తప్ప బలవంతంగా చేయకూడదు. అందుకనే నేను ఆనాడు చెప్పాను, ఫెడరల్ స్ఫూర్తి విఘాతం కలగకుండా ఏం చేసినా పర్వాలేదని చెప్పాను. కానీ తెలంగాణ ప్రజలు నిజంగా గొప్ప పని చేశారు. తెలంగాణ ప్రజలు ఆ కీర్తిని కనుక కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్టయితే 2 జాతీయ పార్టీలు, దీనిలో ఎవరికి తేడా లేదు, కాంగ్రెస్ బీజేపీ పెద్ద తేడా ఉందనుకోబోకుండా ఆ విషయంలో, ఎక్కడెక్కడ స్థానబలం పెంచుకోవాలనుకుంటారో, అవకాశం లేని చోట మనం పెరుగుదామని ఎక్కడ అనుకుంటారు, అక్కడ ఏదో రూపంలో ఇలాంటి ఆకాంక్షలు కొన్ని చోట్ల ఉంటాయి, దాన్ని రెచ్చగొట్టి బలవంతంగా చేస్తామని చెప్పన్న మాట ఇచ్చి రాజకీయంగా పెరగడం కోసం ప్రయత్నం చేస్తే దేశమంతా అల్లకల్లోలమయ్యేది, రాజ్యాంగం అంతా కూడా అపహాస్యమైపోయేది. తెలంగాణ ప్రజల ముందు చూపు వల్ల ఆ కీర్తిని కేసీఆర్కి ఇచ్చి ఎప్పుడైతే టీఆర్ఎస్ని నెగ్గించారో, ఇక కాంగ్రెస్ బీజేపీ ఈ దేశంలో అలాంటి దుస్సాహసాన్ని గుడిగట్టరు. ఆ ప్రజలు కోరుకుని వాళ్ళంతా ఒప్పందంతో రావాల్సిందే, కానీ మేము బలవంతంగా ఢిల్లీలో చేస్తామని మాట రాదు. ఇక మీరన్నది రెండోది, అది పక్కన పెడదాం, ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు గట్టిగా ఉండాలి. మనకు సరే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇచ్చిన హామీ నెరవేరలేదన్న బాధ మనకుంది, దానికోసం తెరవేసుకుని ప్రయత్నం చేద్దాం. కానీ మొత్తం మీద కేంద్ర రాష్ట్ర సంబంధాలు మీరు ఆర్థికంగా చూసినట్టయితే మనది చాలా మెరుగుపడింది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఆయన జ్యోతి బాసు గారు మిగతా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కలిసి పెద్ద కాంక్లేవ్స్ అని పెట్టి, అరే జనం ఎక్కడుండి అవసరాలు ఎక్కడుంటే బోడపెత్తనం మీదేమిటి, డబ్బులంతా మీ దగ్గర ఏమిటి, మాకు రావాలి కదా అని చెప్పని బోర్డంతా పోరాటం చేస్తే నిజంగా మనందరం అది నగ్గాలను కోరుకున్నాం కానీ అది జరుగుతుందని నిజంగా మనం ఊహించలేం. ఈవేళ వారంతా ఊహించిన దానికంటే ఎక్కువ జరుగుతున్నది. 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి వనరులు వెళితే ఈవేళ అప్పులు కాకుండా ఆదాయం పన్నుల రూపంలో కావచ్చు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కావచ్చు, ఇంక్లూడింగ్ రిజర్వ్ బ్యాంక్ అనే మిగతా వాళ్ళకి ఇచ్చే డివిడెండ్స్తో సహా దానిలో 67 రూపాయలు రాష్ట్రాలకు వస్తుంది. 100 రూపాయల కేంద్ర ప్రభుత్వం ఆదాయంలో 67 రూపాయలు రాష్ట్రాలకు వస్తున్నది. అలాగే మొత్తం బడ్జెట్లో అంటే మీకు అప్పులతో సహా 100 రూపాయల్లో 51 రూపాయలు రాష్ట్రాలకు వస్తుంది. ఇది చాలా గొప్ప విజయం. ఖచ్చితంగా మన ఫెడరల్ వ్యవస్థ గత 20-30 ఏళ్ళుగా బాగా బలపడింది. అంచేత మన సమస్యలు పరిష్కారం చేసుకుందాం, కానీ ఉన్న వనరులతో మనం ఏం చేసుకోవాలో ఆలోచించాలి. అల్టిమేట్గా ఒక దేశం ఉన్నతి అమెరికా వల్ల మన దేశం బాగుపడదు, చైనా వల్ల మన దేశం బాగుపడదు, మన వల్ల మన దేశం బాగుపడుతుంది. అలాగే ఢిల్లీ వల్ల మన రాష్ట్రం బాగుపడదు, మన వల్ల మన రాష్ట్రం బాగుపడుతుంది, మన వల్ల మన ఊరు బాగుపడుతుంది. మన విద్య, మన ఆరోగ్యం, మనకి స్థానికంగా జనానికి బాధ్యత కూడిన అధికారాన్ని ఇచ్చి మీ బతుకులు మీరు చూసుకోండి అని చెప్పిన ఏర్పాటు చేయడం స్థానిక ప్రభుత్వాలు, అలాగే చట్టబద్ధ పాలన, డబ్బున్నా లేకపోయినా కూడా హక్కుల రక్షణ ఉంటుందని చెప్పిన నమ్మకం కలిగించే వ్యవస్థ, రైతులకు రేట్లు వచ్చే ఏర్పాట్లు, ఇవన్నీ చేయకుండా మనం డ్రామాలు ఆడుతూ ఉంటే ఎన్ని తాత్కాలిక ఆకర్షణ ఇచ్చినా మన ఏదో 10 కోట్ల కుటుంబాలకు మేము ఆరోగ్యాన్ని అద్భుతంగా ఇచ్చేస్తామని చెప్పన్నారు. 1000 కోట్లు 2000 కోట్లు మంజూరు చేశారు, కనీసం 100,000 కోట్లు అవుతుంది. ఓకే, 100,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా మీకు 10 కోట్ల కుటుంబాల జీవితాలు బాగుండవు. ఎందుకంటే రోజు దగ్గు పడిసం పడితే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి పోయి 100,000 నష్టం చేసుకుంటున్నారు సామాన్య కుటుంబీకులు. మనకు సరైన ప్రాథమిక ఆరోగ్యం లేకుండా, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బాగు చేయకుండా ఇవన్నీ డబ్బులు పోయేది కానీ ఫలితం వచ్చింది కాకపోతే ఒక తృప్తి ఉంటుంది. నాకు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళి పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తే, ఒక క్యాన్సర్ ఏదో వస్తే నాకు డబ్బులకు ఇబ్బంది లేదని చెప్పాను, కానీ ఆరోగ్యం పెరగదు. అంచేత మ్యాజిక్ లేవు. చిత్తశుద్ధితో ఈ 5 రంగాల్లో కనుక ఏర్పాట్లు చేయకపోతే, విద్య, ఆరోగ్యము, మరి చట్టబద్ధ పాలన, స్థానికంగా అధికారాన్ని ఇవ్వటము, బాధ్యత కూడిన అధికారాన్ని, తప్పులు చేస్తే దండించేటువంటి వ్యవస్థ ఉన్న అధికారాన్ని, 5వది రైతులకు ఆదాయాన్ని పెంచే ఏర్పాటు, ఈ 5 చేయకుండా అని మనం పూర్వపంధాన్ని అనుసరించి మనకి ఒక సామెత ఉంది, మనం ఒకసారి తప్పు చేయొచ్చు కానీ మళ్ళీ మళ్ళీ ఎంత తప్పు చేస్తే అది మన మూర్ఖత్వంతో, ఒకసారి పొరపాటు చేస్తే పొరపాటు అవుతుంది, చూసి చూసి మళ్ళీ అదే పని చేసి ఫలితాలు వేరే ఆశించడం అది అజ్ఞానం అవుతుంది. తప్పులు చేస్తూ ఉంటే ఫలితాలు, పూర్వం వచ్చిన ఫలితాలే మళ్ళీ మళ్ళీ వస్తాయి. ఏ పార్టీ ఉన్నా సరే, నరేంద్ర మోదీ కావచ్చు, లేకపోతే మరో ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు రేపొద్దున, లేకపోతే అది టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వైకాపా కావచ్చు, ఇక టీఆర్ఎస్ కావచ్చు, మరొకరు కావచ్చు, అది ఎవరన్నది మనకు అనవసరం. అది వ్యక్తులు ఏముంది, వీళ్ళు ఎక్కడ ఉంటారు, రేపు పక్కన ఉంటారు, మనం చూసింది కదా అది నా జీవితంలో మీ జీవితంలోనే బోర్డం చూసాం మనం, మనకంటే మరి తల్లపడిన వాళ్ళు ఎందుకు చూశారు. కాబట్టి పార్టీలను పెద్ద అంతగా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏం జరుగుతుందని చెప్పన్నది అక్కడ ఖచ్చితంగా మన రాష్ట్రాల్లోనూ దేశమంతటా కూడా తప్పుడు అడుగులు వేస్తున్నాం. నాకేమాత్రం అనుమానం లేదు. ఇంకోటి ఏపీ వరకు చూసుకున్నట్టయితే రాజకీయ పార్టీలంతా కూడా అధికారంలో ఉన్న పార్టీ అధికారం ఎలా నిలుపుకోవాలి, అధికారంలో లేని పార్టీ అధికారం ఎలా తెచ్చుకోవాలి, అధికారంలో ఎలా రావాలి. ఇది సార్ ఏపీలో మాత్రమే ఉందా, ఎక్కడైనా దేశమంతా ఉంది. అది తప్పని కూడా నేను భావించట్లా, రాజకీయ పోటీ తప్పని భావించట్లా, కానీ ఎన్నికల్లో నెగ్గటమే లక్ష్యంగా ఉండటం ఖచ్చితంగా తప్పు. దానికోసం ఏ అడ్డదారాన్ని తొక్కటం అనేది ఖచ్చితంగా తప్పు. ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి ప్రజల విశ్వాసాన్ని కోల్పోవటం, మళ్ళీ మళ్ళీ ప్రజల నిరాశ పనులు చేయటం, అది ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా తప్పు. అది ఈ దేశంలో యథేచ్ఛగా జరుగుతుంది, దానికి దేశం చాలా నష్టపోతున్నది. మొన్న కేరళ వెళ్ళాం సార్, ఒక ఇంపార్టెంట్ వ్యక్తి, ఒక ముఖ్యమైన వ్యక్తి, నేను ఆఫ్ ద రికార్డ్ తర్వాత చెప్తాను, వెళ్తూ ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఖర్చు పెట్టి గెలిచిన ఎమ్మెల్యే ఉన్నారు, 9 లక్షలు ఖర్చు అయింది ఆయనకి అని చెప్పారు. మీరు పంచాయతీలు ఆ మాట చెప్తే నవ్వుతారు ఇక్కడ, అంతే కదా. యా తెలుగు రాష్ట్రాల్లో పంచాయతీ 9 లక్షలు ఖర్చు పెట్టాడంటే అమాయకులు వెళ్ళి ఎంత అనుకుంటారు మీరు, అసెంబ్లీకి మనం అసలు దానికి మాట ఉంది. ఇంకోటి ఇంపార్టెంట్, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఇక్కడ కానివ్వండి ఏపీలో కానివ్వండి పార్టీలు మారటం, మినిస్టర్లుగా మారటం కూడా మనం చూస్తున్నాం. ఒక పార్టీ తరఫున గెలిచి, ఒక సింబల్ మీద గెలిచి, ఆ పార్టీకి రాజీనామా చేసి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవికి రాజీనామా చేయకుండా పదవిలో కొనసాగటం, హానరబుల్ గవర్నర్ వాళ్ళని ప్రమాణ స్వీకారం చేయటం, ఎలక్షన్ కమిషన్ ఏం చేయకపోవడం, పార్లమెంట్లో చూసినట్టయితే వెంకయ్యనాయుడు గారేమో శరద్ యాదవ్ గారిని వెంటనే రాజీనామా బర్త్ ఆఫ్ చేస్తారు, సభ్యత్వం తీసేస్తారు. అదే ఇక్కడికి వచ్చే వరకు
మనకి ఖమ్మం నుంచి ఎన్నికైనా శ్రీనివాసరెడ్డి అలాగే ఉంటారు, ఇక్కడి నుంచి మల్కాజ్ గారి నుంచి మల్లారెడ్డి గారు అలాగే ఉంటారు, బుట్టారేణుకి గారు అలాగే ఉంటారు, ఎస్పీఓ రెడ్డి గారు అలాగే ఉంటారు, మనకి గీత గారు అలాగే ఉంటారు. అసలు ఏంటిది 91వ రాజ్యాంగ సవరణ వచ్చినప్పుడు కాస్త కొస్త దోహదం చేసిన వాళ్ళని అవకండి. యా పార్టీ ఫిరాయింపు నిషేధాన్ని మరింత బలోపేతం, రాజీవ్ గాంధీ గారి సమయంలో 85లో 52వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు, దాన్ని మరింత బలోపేతం. అప్పుడు ఏమైంది, ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు అప్పటికి అది లేకపోవడం చేత నష్టపోయారు. 84 ఆగస్టులో అది వచ్చింది. ఆ తర్వాత ఏమైంది, మూడో వంతు మంది చీలితే అది చీలిక అని వచ్చింది. అవును, అది లేకుండా 91వ సవరణ తీసుకొచ్చారు. కానీ ఏమైంది, దానివల్ల ఎప్పుడైతే అధికారం స్పీకర్కి ఇచ్చారో, ఎప్పుడైతే స్పీకర్లు కేవలం అధికార పార్టీ మనుషులుగా పనిచేస్తున్నారో, అధికార పార్టీలోకి వలసలు వస్తే ఏ ఇబ్బంది లేదు, బయటికి వెళ్తే ఢామను బర్త్రఫ్ అయిపోతారు. మీరు చెప్పినట్టుగా, మీరు చెప్పారు కదా పార్లమెంట్లో ఏం జరిగిందో, కాబట్టి అధికార పార్టీ నుంచి బయటకు పోతే అంత తెలిచేస్తాం, పార్టీ లోపలికి వస్తే ఏ ప్రాబ్లం లేదు. చట్టంలో అలా ఉందా సార్, అంటే ప్రతిపక్ష నాయకులు మారితే రద్దు చేయండి, స్వపక్షంలోకి వస్తే ఉంచడానికి చట్టంలో ఏమన్నా వచ్చా సవరణ చేశారు ఈ మధ్య? వడ్డించేవాడు మన వాడైతే మనం ఏం చేస్తాం? అంచేత నేను మొట్టమొదటి నుంచి వాదిస్తున్నాను, ఈ అధికారాన్ని కనుక మనం ఎన్నికల సంఘానికి ఇచ్చినట్లయితే, ఇప్పుడు ఉదాహరణకి అనర్హత వేటు గురయ్యారు అనుకోండి ఒక ఎమ్మెల్యే, ఉదాహరణ చట్టం ఏం చెప్తుంది, ఒక ఎమ్మెల్యే కనుక ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉన్నా లేకపోయినట్టయితే ఆయన నేరం చేశాడు రుజువై శిక్ష పడినా లేకపోతే ఇతరత్ర ఇన్స్టాల్మెంట్ అయినా కూడా, వెంటనే రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఎంపీ అయినట్టయితే రాష్ట్రపతి ఎన్నికల సంఘానికి పంపిస్తారు, ఎమ్మెల్యే అయినట్టయితే గవర్నర్ ఎన్నికల సంఘానికి పంపిస్తారు. వారిచ్చినటువంటి సలహా శిరోధార్యము, దే షల్ అక్సెప్ట్ ఇట్. దానిలో రాష్ట్రపతి గవర్నర్కి సొంత ఆలోచన లేదు, లేదు ఇంకా వాళ్ళు ఏది పంపిస్తే అదే, ఊరికి సంతకమైందంటే అలా పెట్టామనుకోండి గొడవ లేకుండా పోయేది. కానీ అలా పెట్టడం మనకు తెలుసు కదా పర్యవసానం ఏంటో, అది కాదు మన ఉద్దేశం. మా అధికారాన్ని కాపాడుకోవడం కోసం మేము చట్టాన్ని తీసుకొచ్చాం, కానీ ఈ దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం కాదు. అంచేత ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి దేశంలో ఉత్పన్నమైంది, దాన్ని ప్రజలు కూడా ఒప్పేసుకుంటున్నారు. ఎమ్మెల్యేని అడిగితే వాళ్ళు ఏమంటారు, సరే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాము, అక్కడ ఆ పార్టీలో ఉండొచ్చు ఈ పార్టీలో ఉండొచ్చు, ఏదో మా కర్మజాలకు మేము అనుకున్న పార్టీ కాకుండా ఆ పార్టీ దగ్గింది, పెట్టిన ఖర్చు అంతా ఏమవుతుంది సంపాదించుకోకపోతే ఒక గొడవ, పోనీ అది లేదనుకోండి సార్ సంపాదించాలనుకుందాము, ఏ పని కానట్లేదే. ఓ శాసనసభ్యుడిగా నేను ఎన్నికయ్యాను, నిజంగా జనానికి చేద్దామని కూడా ఉంటుంది వీళ్ళందరికీ, అందరు దొంగలు కాదు, మిగతా తప్పనున్నా కూడా ప్రజల మన్నన పొందాలన్న కోరిక ఎందుకు ఉండదు ఎన్నికైన వాళ్ళకి, ఏదో చేయాలని ఉంటుంది. నువ్వు వేరే పార్టీ వాడే చచ్చిన నేను జరగడానికి వెళ్ళేది, సర్పంచ్ దగ్గర నుంచి కార్పొరేటర్ దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా అధికార పార్టీ కాకపోతే నేను అంతు తెలుస్తానే వాతావరణం కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఈ మొత్తాన్ని మార్చకపోతే ఏదో తాత్కాలికంగా ఫిరాయింపులు ఒక్కదాని గురించి ఆలోచిస్తారు, అది చాలా పెద్ద సమస్యలు. ఇది కూడా ఒక సమస్య, మన ఒక వక్ర మార్గం పట్టినటువంటి వ్యవస్థకి ఇదొక వ్యాధి లక్షణం, అంతేగాని ఇది వ్యాధి కాదు. ఇంకోసారి ఇప్పుడు చూస్తున్నట్టయితే, అంటే కేంద్ర ప్రభుత్వం పోలవరం నిధులు కానివ్వండి, రాజధాని నిధులు కానివ్వండి, లేదంటే మనకు పట్టిసీమ నిధులు కానివ్వండి, చాలా నిధులు ఇచ్చాము, దాదాపు 265,000 కోట్ల నిధులు ఇచ్చాము, 42%, అంటే 32% నుంచి 42 పెంచామని వారు చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం మాకేం ఇవ్వలేదని చెప్తున్నారు, ఇదేమి క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగే అంశం అయితే కాదు, కేంద్ర ప్రభుత్వం ఏ నిధులు ఇచ్చినా సరే బ్యాంకు ద్వారా, ట్రాన్సాక్షన్ ద్వారా, రిజర్వ్ బ్యాంక్ ద్వారా జరగాల్సిందే, రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైనా పేమెంట్స్ ఇచ్చినా చెక్ రూపేణా, డిజిటల్ రూపేణా జరగాల్సిందే తప్ప క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగే అవకాశమే లేదు. ఇటువంటి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎంత, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఎంత, ప్రజలు నిజాలు ప్రజలు ఇంకోటి అడుగుతూ ఉన్నారు, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే స్పష్టంగా ఒక బహిరంగ సభ పెట్టి మోడీ గారు డైరెక్ట్గా చెప్పండి ఎందుకు ఇవ్వలేకపోతున్నాము, ఎందుకు ఇవ్వలేకపోతాం, రైల్వే జోన్ ఇవ్వలేకపోతే రైల్వే జోన్ రావడం వల్ల గొప్పగా వచ్చే ఫలితాలు ఏం లేవు, ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది, నేనేమనుకోవట్లేదు సార్, అక్కడ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ని తీసుకు, సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్న వాళ్ళని కొంతమందిని తీసుకొస్తారు, భువనేశ్వర్ నుంచి కొంతమందిని తీసుకొచ్చేసి ఈ జోన్లో పెడతారు, కొత్తగా ప్లాట్ఫామ్ విస్తరణ ఏం జరగదు, కొత్త ఎంప్లాయ్మెంట్ ఏం జరగదు, కొత్తగా కోచ్ ఫ్యాక్టరీ ఏం రాదు, ఎటువంటి జనరేషన్ జరగదు, అయినా సరే ఎందుకు ఇవ్వట్లేదు, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టట్లేదు, ఇవన్నీ చెప్పగలిగితే, స్పష్టంగా చెప్పగలిగితే అర్థమయ్యే భాషలు. కొన్నేమో నిరువివాదాంశమైన విషయాలు, ఇప్పుడు పోలవరం నిర్మాణం జాతీయ ప్రాజెక్టుగా చట్టంలోనే పెట్టారు, అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి, కాకపోతే మల్లా గుల్లాలన్నా కూడా ఇవాళ వస్తుందా రేపు వస్తుందా, దాని సాంకేతిక అంశాలు తప్ప, లేకపోతే కొంచెం రాజకీయంగా కొంచెం ఏదో ఇబ్బంది పెడదామని చెప్పి తాత్కాలికంగా గొడవలు తప్పితే దానిలో అసలు వెనక్కి వెళ్ళే సమస్య లేదు, ఇంకొక గొడవ లేదు. అలాంటివి కొన్ని, మరికొన్ని ప్రధానమంత్రి సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా గంభీర సమయంలో హామీలు ఇచ్చి విస్పష్టమైన రాతపూర్వక ప్రకటన చట్టం కాదు, కానీ
ఇంత పెద్ద దేశంలో ఒక ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి, పార్లమెంటు నాయకుడు, ప్రభుత్వ నాయకుడు, ఈ దేశ ప్రజల సాక్షిగా ఒక గంభీర సమయంలో మన ఫెడరల్ వ్యవస్థలో ఒక సాలెం ప్లెడ్జ్ ఒక మాట అన్న తర్వాత చట్టం లేదు కాబట్టి తూ వచ్చు అని చెప్పంటే అది కరెక్ట్ కదా. రెండు అలాంటివి. మూడు, అసలు ఈ రాష్ట్ర విభజనతో నిమిత్తం లేకుండా ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధం ఉందా చెప్పాను మీకు ఇందాక. 100 రూపాయలు 67 రూపాయలు మనకి వస్తుందని చెప్పాను. ఈ 67 రూపాయలు అన్ని రాష్ట్రాలకు వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి వస్తుంది, తెలంగాణకు వస్తుంది, కర్ణాటకకు వస్తుంది, మహారాష్ట్రకు వస్తుంది, యూపీకి వెళ్తుంది, బీహార్కి వెళ్తుంది. మన అదృష్టం కొద్దీ ఈ దేశంలో గత 70 ఏళ్లుగా మన విజ్ఞత వల్ల దీనిలో పార్టీల ప్రమేయం లేదు. ఆర్థిక సంఘం ఉంది, 14 ఆర్థిక సంఘానికి మన రాష్ట్రానికి చెందినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు అధ్యక్షత వహించారు. ఇలా ఎవరో ఆర్థిక సంఘం వచ్చినా కూడా ఆర్థిక సంఘ నివేదికను ఒక సుప్రీంకోర్టు తీర్పులాగా భావించి, ఒక అవార్డులాగా భావించి ప్రభుత్వాలు అమలు చేయడం ఒక రివాజ్ అయిపోయింది. నిజానికి చట్టంలో ఆ మాట లేదు, వారు చెప్పింది ప్రసవించాల్సిన అవసరం లేదు. కానీ మంచి సాంప్రదాయాన్ని నెహ్రూ కాలం నుంచి నెలకొల్పారు, దాన్ని అందరూ కొనసాగిస్తున్నారు. వాజ్పేయి కావచ్చు, నరేంద్ర మోదీ కావచ్చు, మరొకరు కావచ్చు, తేడా లేకుండా అది సహజంగా అందరికీ వచ్చేది. ఇలాంటి నేపథ్యంలో నేను ఇచ్చాను అన్న భాష ముందు పోవాలి. ఓకే, అది రాష్ట్రంలో నాయకులు చెప్పిన ఎన్నో సందర్భాల్లో మన నాయకులు రాష్ట్రాల్లో కూడా నేను ఇచ్చా, నేను మన నా బాబుగాడి సొమ్ము నేను ఇచ్చినట్టుగా, నా సొంత సొమ్ము నేను దానం చేసినట్టుగా వాడి బెచ్చగాళ్ళకి తప్ప, అసలు ఈ భాష తప్పు. ప్రజల డబ్బుని వినియోగం చేశారు. అందులో సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా వచ్చి అందరికీ వస్తున్నాయి. కాబట్టి మీరు అంకెలు చెప్పడం అనేది విడ్డూరం. ఇక మిగతా రెండు విషయాలు మనం చూసినట్టయితే చట్టంలో ఉన్నాయి, ఖచ్చితంగా సావహించవలసిందే. చట్టం అంత సమానం ఉండి చట్టం కాకపోయినా కూడా అది కేవలం సాంకేతికమైన తేడా తప్ప ప్రధానమంత్రి జాతి సమక్షంలో ఊరికే యథాలాపంగా ఎన్నికల ప్రసంగంలో చేసిన మాట కాదు. పార్లమెంటు సాక్షిగా గంభీర ప్రసంగంలో నిర్దిష్టంగా 1, 2, 3, 4 రాతపూర్వకంగా హామీలు ఇచ్చిన అమలు చేయకపోవడం అనేది ఖచ్చితంగా వ్యవస్థకి ప్రమాదకరం. కొన్ని దానిలో సాంకేతికమైన చిక్కులు ఉంటాయి, నేను కాదంటలే. ఆఫ్టర్ ఆల్ ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ప్రత్యేకంగా చేద్దామంటే ఆనాడే 2015 అనుకుంటాను జయలలిత గారు వెంటనే ఉత్తరం రాశారు. 2014 మన తెలుగు తమ్ముళ్ళకి చేయడం నేను కాదంటలేదు, కానీ మా ప్రయోజనాలకు దెబ్బతెలితే నేను ఊరుకోని చెప్పి చాలా చక్కగా, చాలా రేషనల్, చాలా హేతుబద్ధమైన వాదన ఆవిడ చేసింది. వెంటనే మన రాష్ట్రానికి సలహాదారుగా ఉన్నారు, అప్పుడు ఆంధ్రప్రదేశ్కి సలహాదారుగా ఉన్నటువంటి శ్రీశ్ రావు గారికి నేను ఆ కాపీ అందజేసి, ఏమంటే దీన్ని చాలా ఒడుపుగా దీన్ని వ్యవహరించకపోయినట్టయితే జాతీయ స్థాయిలో ఎవరో కూడా ఇష్టం వచ్చినట్టు చేయలేరు, మనం దానికి విరుగుడు వేయాలి, నిజాయితీగా వేయాలని చెప్తే మరి ఏమైందో నాకు తెలియదు, మొత్తానికి పట్టించుకున్నా లేదో తెలియదు. కాబట్టి దీని సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా. తమిళనాడు కాదనొచ్చు, కర్ణాటక కాదనొచ్చు, ఒరిస్సా కాదనొచ్చు, బీహార్ ఇంకా వెనకబడ్డామని చెప్పనొచ్చు. దాన్ని ఒక స్వాలం ప్లెడ్జి గంభీర సమయంలో చేసినప్పుడు అందరినీ కూర్చోబెట్టి ఎవరికీ ఇబ్బంది లేకుండా మనం పరిష్కారం ఎట్లా చేయాలని ఆలోచన కూడా చేయకుండా అసలు అది మాకు లేదన్నట్టు నటించడం చాలా పొరపాటు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలో తప్పు చేస్తుంది. తర్వాత ఇంకోటి అష్యూరెన్స్ కమిటీ అని ఒకటి వింటుంటాం సార్, అంటే శాసన మండలి, శాసనసభ, పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత అది కనుక అమలుపరచకపోయినట్టయితే అష్యూరెన్స్ కమిటీ కెన్ రిఫర్ టు సంబడి, అది అది తెలియదు సార్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, నేను మీతో డిస్కషన్ ఉన్నప్పుడు ఒకటి ఒకళ్ళిద్దరు ఫోన్ చేశారు, సార్ అష్యూరెన్స్ ఇచ్చారు కదా రాజ్యసభ సాక్షిగా, ఒకవేళ మాట తప్పితే మేము కోర్టుకు వెళ్ళాలా, ఎవరికన్నా కంప్లైంట్ ఇవ్వాలా? లేదు, ఏంటి సార్ అది? పార్లమెంటులో కానీ చట్టసభల్లో రాష్ట్రాల్లో కానీ ఏం చర్చ జరిగినా కూడా దానికి పరిష్కారం ప్రజల దగ్గర తప్ప కోర్టులో లేదు. సభలో ఏం జరిగింది, దాని పర్యవసరం ఏం చేస్తున్నారని ప్రశ్నించే హక్కు కోర్టులకు లేదు. అట్లా కోర్టులో ఏం జరిగింది, న్యాయమూర్తులు ఏ రకంగా నిర్ణయం చేస్తున్నారో ప్రశ్నించే హక్కు సభకు లేదు. అధికారాల విభజన అంటే అర్థం అదే. కాబట్టి ఇది రాజకీయమైన అంశం. ఒక సాలెం ప్రజ్ కోల్పోతే ప్రజలు దానికి తీర్పునివ్వాలి. పార్లమెంట్ అన్నా స్పందించాలి, పార్టీలకు అతీతంగా తన ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి. పార్లమెంటు కనుక ఔన్నత్యాన్ని కాపాడుకునేటువంటి ఆలోచన లేకపోతే ప్రజలు ఆలోచన చెట్టు చేయాలి మనకున్న ఆయుధాలతో, ఇంకా వేరే మార్గం లేదు. కోర్టులు మాత్రం పరిష్కారం కాదు. అంటే ఎవరు ఏదైనా మాట్లాడచ్చు, చేయకపోయినా మనం అడగకూడదు. ఇప్పుడు అది ప్రజాస్వామ్యం అంటే మనం కదా ఎన్నుకుంది వీళ్ళని, ఎవరో కాదుగా వాళ్ళు మాట్లాడింది, మనం ఎన్నుకున్న వాళ్ళు, మనం ఎన్నుకున్న సభ సాక్షిగా మాట్లాడారు. చివరి రిమోట్ కంట్రోల్ మన చేతుల్లో ఉంది కదా, ఓటు మన చేతుల్లో ఉంది కదా, వాక్ స్వాతంత్రం మన చేతుల్లో. ఇప్పుడు ఈ చర్చ పెడుతున్నాం, ఈ చర్చ మరి వాళ్ళు కొంతమంది వింటారు కదా, చూస్తారు కదా, ఈ సభ ఆలోచిస్తారు కదా. ఈ ఒత్తిడి వాళ్ళ మీద పనిచేయాలి తప్ప, ఓటు పనిచేయాలి తప్ప కోర్టులు పరిష్కారం కాదు. కాదు సార్, వర్తమాన రాజకీయాలకు వద్దాం. పవన్ కళ్యాణ్ మీకు తెలుసు, నాకు తెలుసు, నా దగ్గర మసాలా ఉండదు, నాకు పడదు, అవన్నీ పెద్ద తెలియదు అసలు ఏంటో సార్. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మొట్టమొదటిగా కోరుకున్నారు. ఎవరికి తెలియని మేధా సంపత్తి కానివ్వండి, పనిచేసే తత్వం కానివ్వండి, లేదా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఉన్న చట్టాలు, దాని సంబంధాలు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మొదటగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో మాట్లాడారు, మీ ఇద్దరు కూడా కలిసి మాట్లాడారు. అంటే ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో రావాల్సిన మార్పులేంటి,
అసలు మరి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్నారని నేను అనుకుంటున్నాను. అసలు జేఎఫ్సి కానివ్వండి, జేఎస్సీ కానివ్వండి, దీని ఉద్దేశాలు ఏంటి? మరి ప్రజలంతా కూడా చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. నేను మొట్టమొదట మీ ద్వారా ప్రజల్ని కోరేది ఏమిటంటే, అద్భుతాలు ఏమీ జరగవు. నేను ఎప్పుడు అబద్ధాలు ఆడను. మీకెందుకు రేపు పొద్దున ఇలా జరిగిపోతుందని చెప్పి ఇవన్నీ కూడా ఇలాంటి మాటలు చాలా విన్నాం మనం. మనం చిత్తశుద్ధితో, ఇది కేవలం రాజకీయ పార్టీలు ఎన్నికైన వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తారు, అలాగే అధికారులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అంతేకాకుండా పౌర సమాజం కూడా పార్టీలకి ప్రాంతాలకు అతీతంగా తెలంగాణకి హామీలు ఇచ్చారు, అవి నెరవేర్లా. ఆంధ్రప్రదేశ్కి ఆర్థికంగా కొన్ని ప్రత్యేక హామీలు ఇచ్చారు తప్ప లోటు ఉంది కారణంగా తెలంగాణకి బోర్డు హామీలు ఇచ్చారు, అన్నీ నెరవేరినాయా? నెరవేర్లా. ఆంధ్రప్రదేశ్కి నెరవేర్లా. కాబట్టి వీటిని సామరస్యంగా ఒడుపుగా ఎలా సాధించుకోవాలో మనం ఆలోచిద్దాం. దానిలో కూడా ప్రాధాన్యత పెట్టుకుందాం. మనం ఏదో చిన్నదాన్ని పెద్దాన్ని ఒకే రకంగా చూడకుండా ఇప్పుడు మనం ఒక నెగోషియేషన్లో కూడా మనకు కొంచెం యుక్తి ఉండాలి. 100 ఐటమ్స్ ఉంటే 100 చెత్త ఐటమ్ తీసుకొచ్చి మనం ఫస్ట్ పెట్టామనుకోండి, మనం నష్టపోతాం. ఓకే, 5 జరిగేటంటే 5 మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటో మనం గట్టిగా దానికోసం ఫైట్ చేయాలి తప్ప 100 ఐటమ్ కోసం ఫైట్ చేయకూడదు. యుక్తిగా మనం ప్రయత్నం చేద్దాం, సామరస్యంగా ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ దేశం ముందే, ఈ దేశం ఇప్పుడు నరేంద్ర మోదీ మన శత్రువు కాదు, కేంద్ర ప్రభుత్వం మన శత్రువు కాదు, మన దేశం అది. మనం అందరం కలిసే దేశం ఏర్పడ్డాం. ఎన్టీ రామారావు ఏర్పడన్నారు కేంద్రం మిథ్యా అని చెప్పని, రాష్ట్రాలు లేకపోతే కేంద్రం ఉందని. మనం అంతా కలిసే దేశం, దేశం వేరేదేం కాదు. అది వాళ్ళది వేరు, వాళ్ళ ఆస్తి మందొక ఆస్తి కాదు. ఇది కేవలం అంచెలు, అంచెల ప్రభుత్వం అంతే. కాబట్టి మన దేశంలో మన ప్రభుత్వంతో మనం మాట్లాడుకుంటున్నాం. ఆ మాట్లాడుకుంటే రెండు పక్కల కూడా హుందాతనం ఉండాలి, నిజాయితీ ఉండాలి, కొంచెం పట్టుబడి ఉండాలి. అవి ఉన్నట్టయితే ఇప్పుడు ఉదాహరణకు నిన్న ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వారు 5 అంశాలు పేపర్లో ప్రస్తావించినట్టు చూశాను నేను. అమరావతికి సాయం ఏంటి అని చెప్పి అన్నది, అలాగే పోలవరం ప్రాజెక్టు ఇందాక మనం కొంత చర్చించుకున్నాం, రైల్వే జోన్ సంగతి అండి మీరు కూడా ప్రస్తావించారు, రెవెన్యూ లోటు, 5వది స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. దానికి పూర్తిగా అర్థం నాకు అంత అర్థం బోధపడలేదు. వీటిలో కొన్ని సాంకేతిక పరిపాలన సంబంధమైన అంశాలు, కొన్ని తీవ్రమైన గంభీరమైన అంశాలు, కొన్ని సంక్లిష్టమైన అంశాలు. వాటిని ప్రతి అంశాన్ని కూడా చిక్కుముళ్ళు విప్పేసి ఏది ఎక్కడ సాధ్యం మనం ప్రయత్నం చేయాలి. అన్నింటినీ ఒక్కసారిగా అనుగుణంగా పెట్టి చేయడం కాదు. అట్లాగే వారు చెప్పని అంశాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి పన్నుల రైతులు మొట్టమొదటి నుంచి నేను కోరింది, అసలు ప్రత్యేక ప్రతిపత్తి అన్న మాట కూడా ప్రత్యేక ప్రతిపత్తిలో మంత్రదండం లేదు, ప్రధానంగా మనం కోరింది. దానిలో మిగతా అన్నీ దాదాపు ఏదో రూపంలో మనకి అంగీకరించారు. అంగీకరించింది జరగంది ఏంటంటే, ప్రత్యేక ప్రతిపత్తి వచ్చిన రాష్ట్రాలకు మాత్రమే ఉన్నది. ఇటీవల కాలంలో కూడా ఈశాన్య భారతంలో ఉన్న రాష్ట్రాలకి జిఎస్టీ వచ్చిన తర్వాత కూడా దాన్ని అదనంగా మళ్ళీ కొనసాగిస్తూ జిఎస్టీలో రాయితీల్ని, దానికి 27,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా ప్రభుత్వం ప్రకటించింది ఈ మధ్యకాలంలో. కాబట్టి జిఎస్టీ వచ్చిన కారణంగా ఆగాల్సిన అవసరం లేదు. కొంత పక్క రాష్ట్రాల్లో కూర్చోబెట్టి ఏ రకంగా చేయాలో ఆలోచించి ఆ పన్నులు రాయితీలు చేస్తే కొంతమేరకన్నా ఊరట్టగలుగుతుంది భవిష్యత్తులో. దాని గురించి ఆలోచన చేయాలి. తర్వాత పోర్టును గురించి ఎవరు మాట్లాడాలా? పోర్ట్ చాలామంది తెలియదు. రాష్ట్ర విభజనతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్కి పోర్ట్ వచ్చే హక్కు ఉన్నది. ఎందుకంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి మీకు హిందుస్థాన్ షిప్ యార్డ్ని షిప్పింగ్ డిపార్ట్మెంట్ నుంచి డిఫెన్స్ డిపార్ట్మెంట్కి అమ్మేశారు, బదిలీ చేశారు. డిఫెన్స్ డిపార్ట్మెంట్ వారు ఆస్తిని పొందిన కారణంగా షిప్పింగ్ మినిస్ట్రీకి ఆనాడు 1,000 కోట్ల రూపాయలు అంతా డబ్బులు ఇచ్చారు. మన రాష్ట్రంలో ప్రభుత్వం ఆస్తుల్ని పంపించేసింది కాబట్టి డబ్బులు వచ్చినాయి. కాబట్టి వాళ్ళు రాష్ట్ర విభజనతో నిమిత్తం లేకుండా అంతకు మునిపే నిర్ణయం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఈ పోర్టు కావాలని అని. దానికి రాష్ట్రమంతా రామాయపట్నం కావాలని చెప్పని ఇక్కడ సాంకేతికంగా షిప్పింగ్ అధికారులే పంపిస్తే వివిధ రాజకీయ కారణాలు దుగ్గురాజపట్నం ఉన్నారు, మనకు ఎక్కడైనా అభ్యంతరం లేదు, 2 చోట్ల రానివ్వండి. కానీ దుగ్గురాజపట్నం అయినట్టయితే సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. పక్కనే పులికోట లేకున్నది, కేవలం 3,000-4,000 ఎకరాల్లో మించి అక్కడ స్థలం లేదు. అటు పక్కన చెన్నై 800 పోర్టులు, ఇటు పక్కన కృష్ణపట్నం పక్కనే పోర్టులు ఉన్నాయి. కాబట్టి దానికి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. రామాయపట్నం అయితే 2-3 జిల్లాల పనికి వస్తుందని చెప్పి చాలామంది భావం ఉంది. రామాయపట్నాన్ని సూచించింది కూడా ప్రభుత్వమే, ఎవరు మన మీరు నేను సూచించాల. ఎక్కడైనా సరే 2 చోట్ల పెట్టండి, అసలు మరీ మంచిది. మనకి అది వస్తే కొన్ని 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే మౌలిక సదుపాయాలు, అక్కడ అవకాశాలు, కొన్ని పరిశ్రమలు వచ్చే అవకాశము, ఇవన్నీ ఉంటాయి. అంచేత పోర్టును గురించి మన వాళ్ళు మాట్లాడలేదు. అలాగే వెనకబడ్డ ప్రాంతాలకి నిధులను గురించి ప్యాకేజ్ అంటున్నారు, కానీ ఈ బుందేలఖండ్ అని చెప్పన్నారు. ఈ మధ్య నేను కొంచెం వివరాలు చూస్తే బుందేలఖండ్లో అన్నారు 4,000 రూపాయలు పర్ క్యాపిట తలసరి ప్రకటించారు. ఓకే, మరి ఈనాడు 10 ఏళ్ల తర్వాత 4,000-6,000 ఎంత ఉంటుంది? దాని విలువ ఆనాడు 4,000, ఈనాడు 4,000 ఒకటి కాదు కదండి. మనకి రాయలసీమ కానీ, రాయలసీమ అంటే దీని దానిలో ప్రకాశం జిల్లాలో మార్కాపూర్ డివిజన్ కూడా వేసుకోవాలి, అది రాయలసీమలో భాగం. ప్రకాశం జిల్లాలో ఉండొచ్చు కానీ చారిత్రకంగా, ఆర్థికంగా, భౌగోళికంగా పూర్తిగా రాయలసీమలో భాగం అది. అలాగే ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, ఆ విషయంలో చట్టంలో కూడా పెట్టారు, అందరికీ ఎవరికి అనుమానం లేదు. 2,50,00,000 పైన జనాభా ఉంది. మరి 6,000 వేసుకుంటే 15,000 కోట్లు రావాలి ఒక 3 ఏళ్ల కాలంలో, తలకు 5,000 కోట్లు ఎంత కావాలి. దాని గురించి మన వాళ్ళు స్పష్టంగా మాట్లాడుతూ ఊరికి జనరల్గా వేగ్గా మాట్లాడుతున్నారు.
మిగతావన్నీ మనవాళ్ళు చెప్పినవి 100 కోట్లు ఇస్తా ఉన్నారు, ఇంకా నత్తలు అడగ నడుస్తున్నాయి, ఇంకా ఇవ్వాలి, ఇవన్నీ జరిగేవే. వెళ్ళగవుతే రేపైనా జరిగే కొంచెం ప్రెషర్ పెడదాం, కానీ మౌలికమైన విషయాల మీద మనకు చాలా స్పష్టత ఉండాలి. దానికోసం ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం, సాధించుకుందాము వీరు నన్ను. కానీ ఎన్ని చేసినా మళ్ళీ చెప్తాను, మన బతుకులు మన చేతుల్లో ఉన్నా ఇంకొకళ్ళ చేతుల్లో లేవు. ఉన్న వనరులు సద్వినియోగం చేసుకుంటే, మన పరిపాలన బాగు చేసుకుంటే, మన విద్యా ఆరోగ్యం బాగుపడితే, మన స్థానిక ప్రభుత్వాలు బాగుపడితే, మన అవినీతి తగ్గితే చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లోనే ఓ చట్టం తీసుకొస్తున్నారు, సంతోషం, తెలంగాణ కూడా తెస్తా ఉన్నా, నేను అభినందించాను. ఇది సర్వీస్ గ్యారంటీ చట్టం. కానీ ఏం చేస్తున్నారు, ఆ చట్టం తీసుకొచ్చి కేవలం పరిశ్రమలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు సేవల విషయానికి మాత్రం వర్తింపు చేస్తున్నారు. కానీ ఒక సాంబశివరావు గారికి, మీరు కానీ, జయప్రకాష్ గారు, నేను కానీ, నేను పోయి గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసుకోవాలంటే దానికి కాలపరిమితి లేదు చట్టబద్ధంగా, దానికి గడువు దాటినట్టయితే దానికి పరిహారం లేదు. అహ్మద్ గారి సిస్టమ్ అని ఒకటి ఉందంట కదా సార్. అంచేత ఇది మన చేతుల్లో ఉంది, మన మన పరిపాలన మన ప్రజలకు అందుబాటులో ఉంది, మన చేతుల్లో ఉంది. అది ఢిల్లీ వాడి చేతుల్లో లేదు, నరేంద్ర మోదీ ఆపేది కాదు, ఇది మన చేతుల్లో ఉంది. కాబట్టి మన పనులు మనం కూడా చేయాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ స్పెసిఫిక్గా అడుగుతున్నాను సార్, జేఎస్సి జేఎఫ్సి అంటే ఏంటి? అది నాకు తెలియదు, నేను దాని గురించి మాట్లాడటం చేస్తే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నా సమక్షంలోనే పదజాలం ముఖ్యంగా ఒక థింక్ ట్యాంక్ అనుకోవచ్చు, మరొకటి అనుకోవచ్చు, వీరికి ఒక మాట, ఎందుకంటే మన ప్రజల మనసు నోట్లో కొన్ని మాటలు నాతో ఉంటాయి పత్రికల్లో, ఆ మాట అన్నారు తప్ప. నేను అనుకునేది ఏంటంటే, పౌర సమాజంలో కొందరు విశ్వసనీయత ఉండి చిత్తశుద్ధి ఉన్న కొంతమంది కలిసి వారి శక్తి సామర్థ్యాలు వాళ్ళ ఆలోచన అంతా జోడించి నిపుణులతో కూర్చుని తర్వాత స్టెప్స్ ఏమేమి కావాలి, ఏ రకంగా ముందు ప్రజలకు స్పష్టంగా అర్థం కావాలి. స్పష్టత లేకుండా మనం అందరూ కూడా ఈ దేశంలో ఇప్పుడు ప్రత్యేక ప్రతిపత్తి అంటే ఏంటి తెలియకుండా దాని గురించి అందరూ మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఉదాహరణకు, ఒక చిన్న ఉదాహరణకి. అలాగే మరో మాట ఏంటి తెలియకుండా దాని గురించి మనకు ఒక స్లోగన్ వచ్చేస్తుంది, పడిగొట్ట పదం అయిపోతుంది, అంతా ఏదో జీవన జీర్ణాయ మరణ అని చెప్పి వెంటనే రోడ్డు మీద వెళ్ళిపోతాం. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు కాబట్టి అంతరార్థం ఏమిటి దానిలో, పదం మారొచ్చు ఇంకోటి కావచ్చు, మనకు రావాల్సింది ఏంటి, సాధ్యాసాధ్యాలు ఏమిటి, ఎలా చేయాలి, ఈ క్లారిటీ కొంత వస్తే బాగుంటుంది. అది తీసుకురావడానికి పార్టీలు పక్షపాతాలు ఓట్లకు అతీతంగా ఎవరైనా ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఆలోచన నాకు అనిపించింది. ఆ ఆలోచన అయితే దాన్ని పూర్తిగా మనందరం కలిసి రావాలి. దీన్ని ఏ పార్టీల విషయం కాదు, దేవుడిపల్లికి అందరూ పెద్దలే. పౌరసు నేను ఎప్పుడూ నమ్మేది ఏంటంటే, ప్రధానమంత్రి కంటే పౌరసత్వం గొప్పది, పదవులు అధికారం కంటే పౌరసత్వం గొప్పది. పౌరులు తలుచుకుంటే ఈ దేశంలో ఏదైనా సాధించవచ్చు. అందరి పౌరులు రోడ్ల మీదకి రాలేరు, రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు. కానీ కొంచెం ఆలోచన పెరిగితే, స్పష్టత ఉన్నట్టయితే ఎన్నో సాధించవచ్చు. దానికోసం ప్రయత్నించాం సార్. చివరిగా, ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా సరే, గుడ్ గవర్నెన్స్ కుల మత ప్రాంత అతీతంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మీ హక్కులు ఇవి, హక్కుల్ని కాపాడటానికే మేము ఉన్నాం అని చెప్పకుండా, దాని ప్రకారం ఓట్లు అడగకుండా, మీకు పెన్షన్ ఇస్తాం, పెన్షన్ ఇస్తాం అని ఒకళ్ళంటే 45 ఏళ్ళకే ఇస్తూ ఉంటారు, మీ పిల్లల ఫీజు మేమే కడతాం. ఇంకోటి సార్, స్కూల్కేమో 45 ఏళ్ళ దాకా నిరుద్యోగ భృతి, ఇంకొక ఆయన అక్కడి నుంచి పెన్షన్ ఇస్తా అంటాడు కూడా, లేదా నిరుద్యోగ భృతి పెన్షన్ తో జీవితం అంతా తెల్లారు. మీ పిల్లల్ని స్కూల్కి పంపండి, ఫీజు నేను మీ పంపినందుకు డబ్బులు ఇస్తా అంటున్నారు, మళ్ళీ స్కూల్ ఫీజు వాళ్లే కడతా అంటున్నారు. అసలు ఈ ఆల్ అంట చేస్తే ఒక్కొక్క పార్టీ దాదాపు 800 కోట్ల రూపాయలు ఏపీ బడ్జెట్ వరకు కావాలి సార్. ఈ తెలంగాణ గురించి కూడా మాట్లాడారు. రెండు పార్శ్వాలు ఉన్నాయి, ఒకటేమో నిజంగా ఒక పేద సమాజంలో తాత్కాలికంగానే కొంత సాయం కావాలని, ఇప్పుడు ఇంటి రామారావు గారు అనే వాడు కాలే కడుపుకి అన్నం పెట్టకపోతే మనం అందుకు బ్రదర్ అని చెప్పని, కాబట్టి తాత్కాలిక అవసరాలు కొన్ని తీర్చాలి. కానీ అసలు అదే పరిపాలన అనుకుంటే చాలా ప్రమాదంలో పడతాం. ఓకే, అసలు వాట్ ఈస్ మీన్ బై గుడ్ గవర్నెన్స్? బేదరికంలో బేదరికం పాపం కాదు, కాదు, బేద కుటుంబంలో ఉన్నందుకు బేదరికంలో ఉన్నందుకు ప్రజలెవరు బెంబేలెత్తారు, ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇప్పుడు నేను కష్టపడితే, నా బిడ్డలు కష్టపడితే, తెలివితేటలుంటే, రేపు పొద్దున సాంబశివరావు గారి పిల్లలతో, ముఖ్యమంత్రి పిల్లలతో, ఎంపీ పిల్లలతో, కలెక్టర్ పిల్లలతో పోటీ పడగలరు నమ్మకం ఉంటే ఏనుగంత బలం వస్తుంది. కాబట్టి నాకు భవిష్యత్తు బాగుంటుంది కష్టపడితే నమ్మకాన్ని ఇచ్చే వ్యవస్థ నిర్మాణం ముఖ్యం. అంతేగాని నీకెందుకు నువ్వు కూర్చొని నేను బిడ్డ పెడతానని చెప్పంటే బీదరికం అలా కొనసాగుతుంది. మీకు ఓట్ల పంటే కానీ ప్రజలకు జీవితంలో పంట ఉండదు. మన దేశంలో జరుగుతుంది అది, ఒకటి ఆ పక్కన. రెండోది, మన ప్రజాస్వామ్యం చాలా సంక్లిష్టమైంది ఏ దేశంలో కూడా. అందులో ఇంత నిరుపేద దేశంలో, అక్షరజ్ఞానం లేని దేశంలో ప్రజాస్వామ్యం అంటే గత 1000 ఏళ్ళుగా అనుభవం లేదు, అంతకుముందు అనుభవం ఉంది ఈ దేశంలో, చోళుల కాలంలో కానీ ఇంకో చోట కానీ కొన్ని ప్రాంతాల్లో. కానీ గత 1000 ఏళ్ళుగా ఏదో ఒక భూస్వామ్య సంస్కృతికి, ఒక రాచరిక సంస్కృతికి, వలసవాదానికి అలవాటుపడ్డాం మనం. అలాంటి దేశంలో ఓటు, ఇందాక చెప్పాను, అరిచే హక్కు రోడ్ల మీద గొడవ చేయడం, ఎంత తప్ప నా ఓటు ఏంటి, నా పన్నుల డబ్బులు ఏమిటి, నా పన్నుల డబ్బు వల్ల నాకు ఏం జరుగుతుంది, నాకేం జరగాలి,
నా ఓటు సాంసారాలు గేస్తే ఎట్లా ఉంటుంది, ఒక గాడిది గేస్తే ఎట్లా ఉంటుంది. సాంసారాలు గేస్తే నాకు వచ్చే లాభం ఏంటి, ఆ గాడిది గేస్తే తాత్కాలికంగా నేను నా కులమో మతం అనేసిన ఒకటి రేపోతే నేను నష్టపోతున్నాను. అది అర్థమయ్యే వ్యవస్థ నిర్మాణం కావాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక అపార్ట్మెంట్ వస్తుంది, నేను ఒక అపార్ట్మెంట్లో ఉంటాను, నెలకు 4,000 5,000 మెయింటెనెన్స్ కోసం కడతాం. లిఫ్ట్ పనిచేయలేదు అనుకున్నామయ్యా, నాకు కొంచెం వయసు పెరుగుతుంది, కొంచెం లిఫ్ట్ డాక్టర్లు మరి ఇంక ఎక్కువగా మరీ మెట్లు ఎక్కువ అంటున్నారు, లిఫ్ట్ లేకపోతే ఎట్లా, వెంటనే ఫోన్ చేస్తాను కదండి. చేస్తాం అంటే ఏంటి, నేను ఎవరినైతే మేము 10 మంది కలిసి అక్కడ పెట్టుకున్నాను, మీరు చూడండి అమితాబ్ గారు అని చెప్పని, అమితాబ్ గారు లిఫ్ట్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే వెంటనే నేను నోరు నాను, ఎందుకంటే నా జీవితం ఏదో భారతమాత కాదు, పెద్ద జాతీయ జెండా కాదు, నా జీవితం, నాకు ఇవాళ అవసరం, మంచినీళ్ళు రావట్లేదు. ఏమయ్యా మరి ఇంత ఖర్చు పెడుతున్నా మంచినీళ్ళు రాకపోతే ఎట్లాగా, కరెంట్ సరిగ్గా అందట్లేదు, లేకపోతే వాచ్ని వాడు సరిగ్గా లేదు, వెంటనే మనం గొంతు ఎత్తుతాం. ప్రజాస్వామ్యం అంటే అది. అందుకే అలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ పోరాడేది స్థానికంగా అంటే నాకు అది రొమాంటిసిజంగా చాలామంది అనుకుంటారు, జేపీ గారు మరీ అమాయకుడు పిచ్చోడు, అక్కడ ఎంత దుర్మార్గం ఉందో తెలియట్లేదు, అక్కడ ఓట్లు కొంటున్నారు, నాకు తెలియక కాదు, నాకు తప్పు జరిగితే అక్కడ నష్టపోయే ఏర్పాటు చేయండి, మంచి జరిగితే అక్కడ లాభపడే ఏర్పాటు చేయండి, ఓటేంటో వెంటనే చప్పున అర్థమవుతుంది. ప్రజాస్వామ్యానికి పాఠశాలకి సార్ లాస్ట్ ప్రశ్న ఎప్పటి నుంచో అడగాలని కోరుకుంటున్నా. ఆ విషయం నాకు తెలిసినప్పటి కూడా నేను దాని ప్రేక్షకులకు తెలియజెప్పాలని, అంటే ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఎస్ఐ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఐపీఎస్ ఆఫీసర్ వరకు ఎవరైనా సరే కులాన్ని ఎక్స్పోజ్ చేసుకోవాలని, కులాన్ని పట్టుకొని పై అంతస్తులకు వెళ్ళాలని కోరుకుంటున్న సమయంలో, ఐ థింక్ 20 ఇయర్స్ బ్యాక్ ఒక కుల మీటింగ్కి మీరు లోపలికి వెళ్ళి అంతా మీ కులం వాళ్ళే ఉన్నారని తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేసారు. ఎవరో ఎందుకు పిలిచారు, సాధారణంగా నేను వెళ్ళను ఎందుకో ఆ రోజు ఏదో పెద్దగా అనాలోచితంగా సరే అని చెప్పి నేను వెళ్ళాను. తీరా చూస్తే అక్కడ నా కంటికి చూస్తే కనిపించిన వాళ్ళు దాదాపు మిగతా వాళ్ళు ఉన్నా తెలియదు, కానీ అంతా ఒక కుల వాళ్ళు కనిపించగానే నేను వెంటనే బయటకు వచ్చేసి నాకు ఇది సరైనది కాదని తిరస్కరించాను. నేను సరే బాధోపాదాలను అనుకోండి. మళ్ళీ ఇప్పుడు మనం తల్లిదండ్రులు ఒక కులం అయినప్పుడు ఆ కులంలో మంచికో చెడుకో చాలామందికి ఇటీవల కాలం దాకా పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు ఇలాంటివి ఉంటాయి, కానీ మనం కాస్త కొస్తే విజ్ఞత ఉన్నవాళ్ళం కూడా మనం దీనికి అతీతంగా సమాజ నిర్మాణం జరగాలి, మన ఉమ్మడి ప్రయోజనాలు జరగాలని చెప్పిన ఆలోచన లేకుండా ఈ కులంగా ఇదొక ట్రైబు ఆ కులంగా అదొక ట్రైబ్ అయితే ట్రైబల్ సమాజానికి దీనికి నేను ట్రైబల్ ఇన్ ద వర్స్ సెన్స్ తిట్టాం, ఏం తేడా లేదు. ఉదాహరణకి మీకు రువాండాలో టూట్సీలను మరో ట్రైబు చంపేసుకుని లేక్ విక్టోరియాలో కొన్ని లక్షల శవాలు తేలినాయి, ఏం పాపం చేశారు వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు. కెన్యాలో ప్రతి ఎన్నికల్లో కూడా నేను కెన్యాలో ఎప్పుడో 2002 అనుకుంటాను నేను అక్కడ ఎన్నికల్ని రాష్ట్రపతి ఎన్నికల్ని పార్లమెంట్ ఎన్నికల్ని నేను పర్యవేక్షించాను అక్కడ కామన్వెల్త్ తరఫున. అక్కడికి వెళ్ళినప్పుడు చూశాను అక్కడ కిక్యు అని ట్రైబ్ ఉంది, ప్రస్తుతం రాష్ట్రపతి జోమో కెన్యట్ట ట్రైబ్ అనమాట, ఏమైనా యుహూరు కెన్యట్ట ట్రైబ్, జోమో కెన్యట్ట కొడుకైన ఆనాడు కూడా నా ముందు అభ్యర్థిగా కూర్చున్నాడు ఆయన రాష్ట్రపతి అభ్యర్థి అప్పుడు కూడా ఓడిపోయేటప్పుడు. ఆయన ట్రైబు వేరే ట్రైబులు, మనం ఆ ట్రైబల్గా మార్చేస్తే ప్రజాజీవనాన్ని జీవితం నరకం అవుతుంది. అది కాదు నాగరికత అని చెప్పంటే మన మూలాలకు అతీతంగా మన ప్రయోజనాలను సమకూర్చుకోవాలి, ఉమ్మడి ప్రయోజనాల కోసం సమాజాన్ని సరిదిద్దుకోవాలి. థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. మొట్టమొదటిగా TV5కి ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇది మన జయప్రకాష్ నారాయణ గారు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్, మాజీ ఎమ్మెల్యే, లోక్సత్తా వ్యవస్థాపక మాజీ అధ్యక్షులు. ఎంతోమంది రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యేలు ఉంటారు, మళ్ళీ పోటీ చేయకుండా ఉంటారు, కానీ ఇప్పటికి కూడా సభ్య సమాజం పూర్తి స్థాయిలో జయప్రకాష్ నారాయణ గారి ఆలోచనలు, విధానాలు, ఆయన మేధా సంపత్తు ఇంకా కోరుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, ఉండవల్లి అరుణ్ కుమార్, ఇంకా ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తాను మళ్ళీ రాజకీయాల్లో ఉండాలని ప్రకటించిన వ్యక్తి, వీరు ముగ్గురు కలిసి మరో కొంతమందిని కలుపుకొని ప్రజలకు వాస్తవాలు చెప్పుదాం, వాళ్ళ హక్కు తెలియజెప్పుదాం. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడైనా సరే ఒకసారి మాట్లాడిన తర్వాత, వ్యక్తులు మాట్లాడిన తర్వాత అది అమలు పరిచే విధంగా చేద్దాం. పార్టీ ఫిరాయింపులు కూడా స్పీకర్ వ్యవస్థ నుంచి ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకెళ్దాం. ఇవన్నీ కూడా అంతేకాకుండా మనకు దాదాపు 100 రూపాయలు మనం కేంద్ర ప్రభుత్వానికి వెళ్తే 67 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నాయి, 42 రూపాయలు కూడా వస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అయినా అధికారంలో ఉండొచ్చు, కానీ హక్కులు ఫైనాన్స్ కమిషన్ ద్వారా హక్కులు, ఇటువంటి హక్కులు కావాలి. పోలవరం కావచ్చు, రాజధాని నిధులు కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, ఏదైనా సరే వ్యక్తులంతా కూర్చొని చర్చించి ప్రజలకు ఏం కావాలో అవన్నీ సాధించుకోవడమే మంచి మార్గం అని చెప్తున్నారు. జేఏసీ, జేఎఫ్సీ ఆ రెండు పదాలు కూడా తర్వాత చెప్తారన్నారు. ఎస్, కొన్ని విషయాలు మరి వారు ఆచరించిన తర్వాతే మనం తెలుసుకుందాం. ఇది మనకు జయప్రకాష్ నారాయణ గారితో ప్రత్యేక లైవ్ షో. నమస్కారం. నమస్కారం సార్.